తెలంగాణ ఉద్యమానికి ఆదిగురువు, తెలంగాణ భోళాతనానికి నిలువుటద్దం కొండ లక్ష్మణ్ బాపూజీ తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిమిషం వరకు తెలంగాణ కోసం పాటుపడ్డారు. ఇవాళ తెలంగాణ బాపూజీ జయంతి సందర్భంగా V6 స్పెషల్. ఇంటి పేరు కొండా కావడం వల్లనో ఏమో, ఆయనది కూడా కొండంత గొప్ప వ్యక్తిత్వం. తన ఆస్తిపాస్తులను, జీవితాన్ని మొదట్లో స్వతంత్ర ఉద్యమం కోసం, తరువాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల కోసం వదులుకున్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన చేసిన త్యాగాలను తలుచుకోవటం, ఆయన త్యాగఫలాన్ని భవిష్యత్ తరాలకు అందించడం ఈ తరం కర్తవ్యం కాదా మరి? నిజాం పాలనపై నిప్పుల యుద్ధం చేసిన వీరుడు బాపూజీ. నిజాం పాలనను అంతం చేయడానికి అప్పుడు జరిగిన అరాచకాలపై తిరుగుబాటుకు వ్యూహరచన చేసింది బాపూజీనే. బాపూజీ పోరాటాల చాప్టర్లు 5 రకాలుగా విడదీసుకోవాలి. నిజాం మీద పోరాటం మొదటిది, భారత స్వాతంత్ర ఉద్యమం రెండోది, ముల్కీ ఉద్యమం మూడోది, 1969 తెలంగాణ పోరాటం నాలుగోది, ఇటీవలి తెలంగాణ ఉద్యమం ఐదోది. నిజాం రజాకార్ల వ్యతిరేకంగా మా ఉద్యమాలు జరిగినాయి, సత్యాగ్రహాలు జరిగినాయి, అటాక్ జరిగినాయి, పోలీస్ స్టేషన్ల పైన, రైల్వే స్టేషన్స్ పైన దాడులు చేయటం జరిగింది, కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపైన ఆయన దృష్టి పెట్టారు. ఆ సమయంలో దక్కన్ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను చూసి చెలించిపోయారు. బాధల నుండి విముక్తి దొరకాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో దారి లేదనుకున్న బాపూజీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. తెలంగాణ గౌరవం దెబ్బతిన్న ప్రతిసారి ఆయన తన నిరసన స్వరాన్ని వినిపించారు. పోరాటంలో ఉన్నా, చట్టసభల్లో ఉన్నా కూడా అనుక్షణం ప్రజల వైపే నిలబడ్డారు బాపూజీ. తన ప్రాణాల మీదకు వచ్చినా సరే నమ్ముకున్న బాటను వీడలేదాయన. అందుకే బాపూజీ 3 తరాల వారికి వారధిలా నిలబడ్డారు. చార్మినార్ హుసేన్ ఆలం దారిలో, ఓల్డ్ బ్రిడ్జ్ దారిలో ఉన్నటువంటి కసారట్ట బస్తీ, అక్కడ ఒకరి దగ్గర అజ్ఞాతవాసంలో ఉంటుండేవాడిని. అదే లొకాలిటీలో, అదే ఇంటిలో స్వాతంత్ర పతాకమును ఎగిరివేసినాను అజ్ఞాతవాసంలో ఉండి. అలనాటి నిజాం సంస్థానంలోని వాంకిడిలో 1915 సెప్టెంబర్ 27 పుట్టాడు వీరుడు. 97 ఏటా సెప్టెంబర్లోనే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఈ లోకంలో ఉన్న 97 కూడా అనుక్షణం పోరాడుతూనే ఉన్నారు. 1952 ప్రాంతంలో ముల్కీ ఉద్యమంలో మొదలైంది తెలంగాణ కోసం పోరాటం. 1969 అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు ఉద్యమం పదును పెంచడానికి మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం తొలి రాజీనామా కొండా లక్ష్మణ్ బాపూజీదే. ఇటీవలి తెలంగాణ ఉద్యమంలోనూ ఆయనది కీలక పాత్ర. 97 వయసులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారు బాపూజీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తన ధ్యేయమని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి చివరి నిమిషం వరకు చిత్తశుద్ధితో ఉద్యమించారు. గాంధీజీ మాదిరిగా శాంతి పద్ధతుల్లో పోరాడడం వల్లనే తెలంగాణ బాపూజీ అయ్యారు. రుజువైనది తెలంగాణ రాష్ట్ర నిర్మాణం. దాన్ని అమలు రాకపోవడం కారణం రాజకీయ పార్టీలు, వ్యక్తిగత సమస్యలు, పార్టీ సమస్యలు, నాయకుల సమస్యలు అడ్డుపడుతున్నాయి. కావున తెలంగాణ రాష్ట్ర నిర్మాణ అయ్యే వరకు
ఒకే జెండా ఒకే ఎజెండా అనే పేరుతో అందరు ఏకమై యునైటెడ్గా పోటీ చేయటం చాలా ఆదర్శవంతంగా ఉంటుంది. 1952లో ఆసిఫాబాద్ నుంచి గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు బాపూజీ. చట్టసభలను, ప్రజా సమస్యలకు వేదికలను చేశారు. డిప్యూటీ స్పీకర్ అయ్యారు, మినిస్టర్ అయ్యారు. అన్నింట్లోనూ ఆయన ముద్ర క్లియర్గా ఉండేది. చేయాలనుకున్నది ధీమాగా, హుందాగా చేసేసేవారు. సీఎం పదవి 2 సార్లు ఆయనను వరించబోయింది. కానీ చివరి క్షణాల్లో వేరే వాళ్లు ఎగరేసుకుపోయారు. బీసీ కావడం వల్లనే ముఖ్యమంత్రి కాలేకపోయారని బాపూజీ శిష్యులంటారు. తన ఆస్తులను, జీవితాన్ని జనం కోసం ధారపోసిన ఈ నాయకుణ్ణి మన ప్రభుత్వాలు నిలువునా మోసం చేశాయి. బాపూజీ తన సొంత డబ్బుతో కొనుక్కున్న భూమిని చంద్రబాబు ప్రభుత్వం ధ్వంసం చేసింది. కానీ కోర్టు అండగా నిలబడి బాపూజీకి న్యాయం చేయాలని చెప్పింది. ఆయన ఆస్తుల్లో జలదృశ్యం ఒకటి. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆయన నిర్మించుకున్న జలదృశ్యం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది అక్కడే. బాపూజీని ముందు తరాల వాళ్లు గుర్తుపెట్టుకోవడానికి జలదృశ్యాన్ని రీసెర్చ్ సెంటర్ చేస్తామని కేసీఆర్ గతంలో చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద పోస్టల్ స్టాంప్ తేవాలని, ఆయన పేరుతో ఒక భవనం లేదంటే ఒక విద్యాలయం నిర్మించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. బాపూజీ సేవలను గుర్తించి సవినయంగా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది. ఇదే బాపూజీ శత జయంతి సందర్భంగా మనమిచ్చే ఘన నివాళి.